చంద్రబాబు, ప్రశాంత్ కిషోర్ భేటీ ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్న వేళ బాబు, పీకే కలవడం రాష్ట్రంలో కొత్త చర్చకు తెరలేసింది. ఈ క్రమంలో బాబు, పీకే భేటీపై మంత్రి అంబటి రాంబాబు సెటర్లు వేశారు. టీడీపీకి ప్రాణం పోయడానికి ప్రశాంత్ కిషోర్ని పనికిరాడని, చనిపోయిన టీడీపీకి పోస్టుమార్టం చేయడానికి మాత్రమే ప్రశాంత్ కిషోర్ పనికొస్తారని ఎద్దేవా చేశారు. గతంలో ప్రశాంత్ కిషోర్ను చంద్రబాబు బీహార్ డెకాయిట్ అని విమర్శించారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు రాజకీయ అవసరాల కోసం మళ్లీ అతడితోనే బాబు చేతులు కలపడాన్ని విమర్శలు కురిపించారు. ఎంతో మంది ప్రశాంత్ కిషోర్లు వచ్చినా, ఎంతమంది పవన్ కళ్యాణ్ వచ్చినా, ఎన్ని వ్యూహాలు రచించినా టీడీపీ గెలవడం మాత్రం అసాధ్యమని సెటైర్ వేశారు. కిషోర్ నోన్ యాజ్ పీకే గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా పనిచేసినటువంటి బీహార్కి చెందినటువంటి ప్రశాంత్ కిషోర్ ఈరోజు లోకేష్ ని తెలుగుదేశం పార్టీని కలిశారని, ఆయన వ్యూహకర్తగా వారికి ఉండబోతున్నారనేటువంటి వార్త మీడియాలో వచ్చింది. ఆయన రిసీవ్ చేసుకోవడానికి కూడా లోకేష్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు వెళ్ళడం కూడా జరిగింది. దీన్ని చూసినప్పుడు గతాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. ప్రశాంత్ కిషోర్ ఒక స్ట్రాటజిస్ట్, వ్యూహకర్త. దేశంలో అనేక రాజకీయ పార్టీలకు ఆయన పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి, పని చేస్తాడు కూడా. అతను వృత్తే అది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా పనిచేశారు. ఆయన వ్యూహకర్తగా పనిచేసిన రోజుల్లో ఇదే లోకేష్, ఇదే చంద్రబాబు నాయుడు ఆయన గురించి ఏమి కామెంట్ చేశారు, ఏమి మాట్లాడారు అనేది ఇది ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని నేను భావిస్తా ఉన్నా. తెలుగు ప్రజలు కూడా దాన్ని గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఆయన పీకే కాదు, బీడి అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. బీడి అంటే బీహార్ డెకాయిట్, ఎక్కడి నుంచో బీహార్ డెకాయిట్ వచ్చాడు ప్రశాంత్ కుమార్, ఆయన తోకలు కత్తిరిస్తాం, ఆయన ఏమైనా చేస్తాడా, ఏం చేయగలడు అని ఆయన మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు.